Ponniyan Selvan, Maniratnam Chala Kastapadi Ishtanga Tisna movie. E movie mana Telugu vallu mixed takistunnaru, Kani Tamillo, Manchi marks kotesindi. Overall ga IMDb rating 8.8 vachi, Manchi ganavijayanni sontam chesukundan cheppali. Ippudu ee video lo movie budget enta, 2 days collections enta, movie lo pani chesinanduku gaanu evarenni kotlu teesukunnaro telusukundam. ఈ మూవీ 2 పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ 2 పార్ట్స్ ని కలిపి టోటల్ బడ్జెట్ 500 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ మూవీని కూడా బాహుబలి రేంజ్ లో చాలా గ్రాండియర్ గా తీస్తూ కేరళ, రాజస్థాన్, జైపూర్ తో పాటు థాయిలాండ్, ఇండోనేషియా ఇలా మేజర్ పార్ట్స్ లో షూటింగ్ చేసుకున్నారు. PS1 ఫస్ట్ డే తమిళనాడులో 25.8 క్రోర్స్ ఓపెనింగ్స్ సాధించి, APTS లో 5.93 క్రోర్స్, కర్ణాటకలో 5.07 క్రోర్స్, కేరళలో 3.70 క్రోర్స్, రెస్ట్ ఆఫ్ ఇండియా 3.51 క్రోర్స్, ఓవర్సీస్లో 34.25 క్రోర్స్. టోటల్గా ఫస్ట్ డే 78.29 క్రోర్స్ సాధించి మణిరత్నం సత్తా చాటుకున్నాడు. సెకండ్ డే కూడా 75 కోట్లు సాధించి ఓవరాల్గా 2 డేస్కి గాను 150+ క్రోర్స్ సాధించి మణిరత్నం ఫ్యాన్స్ కాలా రిగ్రెసే బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు క్యాస్ట్ శాలరీ ఎంతో చూద్దాం. నందిని క్యారెక్టర్లో యాక్ట్ చేసినందుకు గాను ఐశ్వర్య రాయ్ 10 కోట్లు తీసుకుంది. బాహుబలికి ముందు ఈ శాలరీ మన టైర్ 1 హీరోకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అంత శాలరీస్ హీరోయిన్స్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ అరుణ్ మౌళి వర్మన్ క్యారెక్టర్లో యాక్ట్ చేసినందుకు గాను జయం రవి 8 కోట్లు తీసుకున్నాడు. కుండవై క్యారెక్టర్లో యాక్ట్ చేసినందుకు గాను త్రిష 2.5 క్రోర్స్ తీసుకుంది. సుందర చోళ క్యారెక్టర్లో యాక్ట్ చేసినందుకు గాను ప్రకాష్ రాజు 1.5 క్రోర్స్ తీసుకున్నాడు. ఐశ్వర్య లక్ష్మి ఈ మూవీలో యాక్ట్ చేసినందుకు గాను 1.5 క్రోర్స్ తీసుకుంది. వల్లవరియన్ క్యారెక్టర్లో యాక్ట్ చేసినందుకు గాను హీరో కార్తి 5 కోట్లు తీసుకున్నాడు. నెక్స్ట్ ఈ మూవీకి మ్యూజిక్ అందించిన మాస్ట్రో ఏఆర్ రెహమాను 10 కోట్లు తీసుకున్నాడంట. అసలు ఒక మ్యూజిక్ డైరెక్టర్కి 10 కోట్లు ఇవ్వడం చాలా గ్రేట్. నెక్స్ట్ అందరికంటే ఎక్కువ ఆదిత్య కరికలన్ క్యారెక్టర్లో యాక్ట్ చేసినందుకు గాను చియాన్ విక్రమ్ 12 కోట్లు తీసుకున్నాడు. యాక్చువల్లీ మన RRR క్యాస్ట్ శాలరీతో కంపేర్ చేస్తే ఈ శాలరీస్ చాలా తక్కువే అని చెప్పాలి. నెక్స్ట్ PS2కి ఈ క్యాస్ట్ శాలరీ డబుల్ పెరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. లెట్స్ వెయిట్. ఇంతకీ సినిమా మీకు నచ్చిందో లేదో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మూవీ మ్యాట్స్. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.